ఇక్కడ మనం చూసినట్లయితే ఫ్రెండ్స్ ఈ రాళ్లల్లో నుంచి మనం వెళ్తుంటే ప్రతి చోట ఇలా లోయగా కనిపిస్తుంది మనకి లోయగా అంటే మధ్య మధ్యలో రాళ్లు కొంచెం గ్యాప్ ఇచ్చి ఉంటాయి ఆ గ్యాపులనే మనకి ఆ లోయగా కనపడుతుంటాయి ఈ రాళ్ల మీద ఇలా నడవాలంటే ఫ్రెండ్స్ చాలా కష్టం ఫ్రెండ్స్ ఒక బండ మీద నుంచి ఒక బండ మీదకి ఇలా దూకాలంటే చాలా కష్టం ఇలా నుంచి మనం ఈ ఎత్తు నుంచి చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత లోతుగా ఉన్నదో చూడండి ఇక్కడ నుంచి పక్కనే లేదు ఫ్రెండ్స్ వాటర్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తే ఇక్కడ నుంచి మనం కొంచెం కాలు కనుక స్లిప్ అయిందంటే ఆ వాటర్లో పడిపోతాం ఫ్రెండ్స్ చాలా డేంజర్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆ వాటర్ కారీ కారీ ఇది ఆ గోల్డ్ కలర్గా తయారైంది అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో బండ అక్కడ వచ్చేసి ఆ బండల మీద ఒక రావి చెట్టు అనేది అక్కడ మొలిసింది అది మట్టి అయితే లేదు మొత్తం బండలే ఉన్నాయి నల్లరాతి బండల్లో ఉన్నటువంటి ఆ మట్టికి అది స్టాండర్డ్గా బిగుసిపోయి అక్కడ చెట్టు అనేది ఉన్నది దాన్ని మరికొద్ది అంటే తర్వాత మనం చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది ఇవి ఎంత వెరైటీగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక ఈ బండ మీద నుంచి అదిగోండి ఫ్రెండ్స్ ఈ బండ మీదకి దూకాలి మనం అంటే ఎంత గ్యాప్ ఉందో చూడండి ఫ్రెండ్స్ దూకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇక్కడ ఒక సొరంగం వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇది సొరంగం ఉన్నట్టు ఉంది చూడండి ఫ్రెండ్స్ అంటే ఇవి ఫుల్గా వర్షం పడితే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కొండల మొత్తం ఈ బండలు మొత్తం క్లోజ్ అయిపోతుంటాయి వాటర్తో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్కడ ఇంకా విచిత్రంగా ఉంటుంది మనకి ఇది కూడా చాలా లోతుగా ఉంటుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అంటే ఈ యొక్క సందుల్లో నుంచి వాటర్ వస్తుంటుంది ఫ్రెండ్స్ ఆ లాంగ్ నుంచి మనం చూడొచ్చు ఫ్రెండ్స్ ఆ లాంగ్లో ఉన్నటువంటి జలపాతం అలా ప్రవహిస్తూ ఈ సందులో నుంచే వస్తుంటుంది ఫ్రెండ్స్ ఈ సందులో నుంచి మీకు తెలుసుగా ఫ్రెండ్స్ వాటర్ అనేది ఎక్కడ పల్లంగా ఉంటే అక్కడ పల్లంగా ఉన్నటువంటి ప్రదేశానికి ప్రవేశిస్తుంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రెండు రాళ్ల మధ్యన ఒక రాతి బండ అనేది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉందో ఇది మధ్యలో ఉంది ఇది అంటే అక్కడ అటు సైడ్ ఒక బండ ఉంది ఇటు సైడ్ ఒక బండ ఉంది ఇది మధ్యలో ఎలానే అంటే ఎలానే ఆగిపోయి ఉంది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత అంటే అక్కడ వరదకి కొట్టుకో అంటే స్పీడ్గా ప్రవహించేటటువంటి వాటర్కి కొట్టుకొచ్చి ఇలా ఆగిపోయింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నేను యువతల నుంచి మళ్ళీ ఈ బండ మీద నుంచి అవతల బండ మీదకి దూకుతున్నా ఫ్రెండ్స్ చాలా డేంజర్ ఫ్రెండ్స్ ఏదైనా చాలా ప్రమాదం ఇది కొంచెం కాలు జారిందంటే కథం చాలా లోతులు పడతాం ఫ్రెండ్స్ ఎక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎట్ట పడుతున్నాయి ఫ్రెండ్స్ ఈ బ్యూటీనెస్ గురించి ఈ యొక్క బ్యూటిఫుల్ లొకేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇక్కడ మనం చూసినట్లయితే ఈ కొండలు చూడండి ఫ్రెండ్స్ చాలా హైట్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆ రెండు కొండల మధ్యన అంటే రెండు బండల మధ్యన ఆ రెండు బండలు కూడా చాలా కొండలు ఉన్నట్టు ఉన్నాయి పెద్ద ఎత్తైనటువంటి కొండలు ఉన్నట్టు ఉన్నాయి ఇంకా మీకు ఎందుకంటే ఇందులో చాలా తక్కువగా కనపడుతుంది కానీ ఈ రెండు కొండల మధ్యన చూడండి ఫ్రెండ్స్ ఎట్ట వస్తుందో ఎంత హ్యాపీగా చెంగు చెంగున దూకుతూ గలగల వారే గోదారమ్మ నురగల కక్కే గోదారమ్మ ఎక్కడికెళ్తావో ఎక్కడికెళ్తావో అన్నట్లుగా ఒక గోదావరి నది కనుక ఎలా చెంగు చెంగున పాయపాయలుగా చీలి ప్రవహిస్తుందో అలా ప్రవహిస్తుంది ఇది గోదావరి నది అయితే కాదు ఫ్రెండ్స్ కాకపోతే అలా జస్ట్ గోదావరి అన్న ఉద్దేశంతో నేను దీన్ని రెండు లైన్స్ పాడటం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తుందో ఎలా 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 వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్
ఇంకా తీస్తా ఫ్రెండ్స్, ఇంకా మంచిగా ఇంకా మీకు బ్యూటీనెస్ని చూపిస్తా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కొంచెం మీకు వీడియో కొంచెం లెంత్ ఎక్కువైనా కానీ కొంచెం చూడటానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, గ్రీనరీ. ఆ గ్రీనరీ ఏంటనుకున్నారంటే ఫ్రెండ్స్, వాటర్ కారీ కారీ వాటర్ దానికి వచ్చి వచ్చి క్లోజ్ అయిన తర్వాత అది గ్రీనరీగా ఆ బండకి గ్రీనరీ. చూడండి ఫ్రెండ్స్ ఎంత శోభాయమానం కనపడుతుంది చూసారా ఫ్రెండ్స్. ఏదో అందమైనటువంటి కలర్ పెయింట్ వేసినట్లుగా అనిపిస్తుంది. ఏదైనా నేచర్కు ఉన్నటువంటి పెయింట్, నేచర్కు ఉన్నటువంటి కలర్ మనకి కనపడ తయారు చేసినటువంటి ఆ పెయింట్స్ కొండవు ఫ్రెండ్స్. సరే ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం మనం. ఇక్కడ నాకు కొంచెం భయం వేస్తుంది ఫ్రెండ్స్. ఏదైనా ఫ్రెండ్స్, ఇక్కడ వాటర్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎలా పడుతుందో. ఇక్కడ సుడులు తిరుగుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఈ సుడిగుండంలో మనిషి కనుక పడాడంటే ఫ్రెండ్, అక్కడ మనం చూపించాం కదా లోయలు ఉంటుందని చెప్పేసి, అక్కడ కనుక మనిషి పడ్డాడంటే ఇక్కడికి వచ్చి తేలుతాడు ఫ్రెండ్, ఇక్కడికి వచ్చి బయటకు వస్తారు మనకి. చూసారా ఫ్రెండ్స్, ఇగోండి ఫ్రెండ్స్, ఇగో ఇందులో నుంచి వాటర్ లోనికి వస్తున్నాయి ఫ్రెండ్స్. లోనికి వెళ్ళిపోతాను చూడండి, అండర్లోకి వెళ్ళిపోతాను, చాలా అంటే లోనికి వెళ్ళిపోతున్నాయి వాటరు ఇక్కడ నుంచి. ఇది కదా జలపాతం అంటే. అంటే ఈ కొండలతోనే మొత్తం కలిసిపోయింది ఫ్రెండ్స్ ఇదంతా. ఫ్రెండ్స్ నేను ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, లవర్స్ నేమ్స్ రాసుకుంటారండి, అక్కడ లవ్ సింబల్ ఉంది చూడండి ఫ్రెండ్స్. అయిపోండి, ఆ లవ్ సింబల్ ఉంది, అదే వన్ ఇయర్ లేకపోతే 2 ఇయర్ 3 ఇయర్ పెట్టుకున్న తర్వాత ఆ టైంకి వచ్చేసి చూసుకుంటారండి ఫ్రెండ్స్ ఈ జలపాతంలో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.